భాగహారానికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రశ్నలు భాగం ఒకటి ఇంట్రెస్టింగ్ డివిజన్ ప్రాబ్లమ్స్ పార్ట్ ఈ ఈరోజు మనం నేర్చుకుందాం దైనందిన జీవితానికి సంబంధించిన సమస్యలను భాగహారంతో ఎలా పరిష్కరించవచ్చో ఈరోజు అమ్మ వందన మరియు ఆమె సోదరుడి కోసం ఒక ప్యాకెట్ పెన్సిళ్లు తెచ్చింది ఈ ప్యాకెట్లో పది పెన్సిళ్లున్నాయి వందన వీటిలో సగం పెన్సిళ్లను తన దగ్గర ఉంచుకుని మిగిలిన సగం పెన్సిళ్ళు తన సోదరుడికి ఇవ్వాలి అయితే ఈ పెన్సిళ్లను ఇద్దరు వ్యక్తుల మధ్య సమానంగా ఎలా పంచాలో వందనకు అర్థం కాలేదు మీరు వందనకు సహాయం చేయగలరా ఈ వీడియోను కొద్దిసేపు పాజ్ చేసి వందనకు ఎన్ని పెన్సిల్స్ వస్తాయో మరియు వందన సోదరుడికి ఎన్ని పెన్సిల్స్ వస్తాయో చెప్పండి వందనకు పెన్సిళ్లను సమాన భాగాలుగా విభజించాలనే ఆలోచన వచ్చింది ఆమె ఏం చేస్తుందో చూద్దాం నేను మొదట ఒక పెన్సిల్ని నా దగ్గర పెట్టుకుంటాను మరొకటి సోదరుడి దగ్గర మొదట ఒకటి నా దగ్గర మరియు మరొకటి సోదరుడి దగ్గర ఈ విధంగా నేనొక పెన్సిల్ నా దగ్గర మరియు మరొక పెన్సిల్ సోదరుడి దగ్గర ఉంచుతాను ఉన్న పెన్సిళ్లన్నీ పంచే వరకు ఇలా పెడుతూ వెళ్తాను ఇప్పుడు నా దగ్గర కూడా ఐదు ఉన్నాయి నా సోదరుడి దగ్గర కూడా ఐదు ఉన్నాయి వందన పెన్సిళ్లను రెండు సమాన భాగాలుగా విభజించింది ఈ పద్ధతి మీకు సరిగ్గా అనిపించిందా అమ్మ వందన ఇలా పెన్సిళ్లను పంచడం చూస్తుంది వందనతో అంటుంది వందన నీకు ఎక్కాలొచ్చు కదా మరి పెన్సిళ్లను ఇలా ఎందుకు పంచావు పెన్సిళ్ళని పంచడానికి మధ్య సంబంధం ఏంటమ్మా వివరిస్తాను చూడు నువ్వు పది పెన్సిళ్ళను రెండు సమాన భాగాలుగా పంచాలి కాబట్టి దీనికి నువ్వు భాగహారాన్ని ఉపయోగించవచ్చు ఎలా మనం పది పెన్సిళ్ళని ఇద్దరు వ్యక్తుల మధ్య పంచాలి లేదా మనం దీనిని ఇలా కూడా చెప్పవచ్చు పది వస్తువులని రెండు భాగాలుగా పంచాలి అయితే మనం దీనిని ఇలా రాస్తాము పది బై రెండు అనగా పదిని రెండుతో భాగిస్తాము వచ్చే సమాధానం ఒక వ్యక్తికి లభించే పెన్సిళ్ల అవుతుంది నీకు భాగాహారం చేయడం వచ్చు కదా చూడు సరే అమ్మా నేను పదిని రెండుతో చూస్తాను వందన పదిని రెండుతో భాగిస్తుంది మీరు కూడా వందనకి సహాయపడండి రెండుతో భాగించడానికి నాకు రెండవ యక్తం రావాలి అమ్మా నేను ఎక్కాలని ఉపయోగించవచ్చని ఎందుకు చెప్తుందో ఇప్పుడు నాకర్థమైంది ఇప్పుడు రెండు ఎక్కంలో పది వచ్చే వరకు చదువుతాను రెండు ఎక్కం రెండు 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 నాలుగు రెండు మూడు ఆరు రెండు నాలుగులు ఎనిమిది రెండు ఐదులు పది రెండు ఐదులు పది అంటే రెండు ఇంటూ ఐదు పది అవుతుంది పదిని రెండుతో భాగిస్తే సమాధానం ఇది అమ్మకి చెప్తాను భాగిస్తే సమాధానం వందన పదిని రెండుతో భాగిస్తే సమాధానం వచ్చింది అంటే దీనర్థం పది పెన్సిళ్ళని రెండు భాగాలలో విభజిస్తే ఒక భాగంలో ఐదు పెన్సిళ్ళు వస్తాయి అవునా ఇప్పుడర్థమైంది నేను ఒక్కొక్క పెన్సిళ్లను పంచినప్పుడు కూడా నాకు మరియు సోదరుడి భాగాలలో ఐదు పెన్సిళ్ళొచ్చాయి కానీ నేను అలా చేయాల్సిన అవసరం లేదు నేను చేసి తొందరగా రెండు భాగాలలో ఐదు ఐదు పెన్సిళ్ళు వస్తాయని చెప్పగలను చేసి వస్తువులను పంచవచ్చని వందనకి అర్థమైంది కానీ తనకి మరొక విషయం అర్థం అవడం లేదు అమ్మా ఒక్కొక్క పెన్సిల్ పంచగలిగినప్పుడు చేయడం ెందుకో దానికోసం నేను నీకొక ప్రశ్న అడుగుతాను నీ దగ్గర నలభై ఐదు ఉంటే మరియు నువ్వు తొమ్మిది వ్యక్తులకి పంచమని చెప్తే ఏ పద్ధతి సులభంగా ఉంటుంది ఒక్కొక్కటిగా తొమ్మిది వ్యక్తులకి పెన్సిళ్లు పంచే పద్ధతా లేదా నలభై ఐదుని తొమ్మిదితో భాగించి తెలుసుకునే పద్ధత మీకేమనిపిస్తోంది ఏ పద్ధతి బావుంది తొమ్మిదో ఎక్కో నాకు గుర్తుంది అవుతుంది దీనర్థం తొమ్మిది వ్యక్తులలో నలభై ఐదు పెన్సిళ్లు పంచితే ప్రతి ఒక్కరికి ఐదైదు పెన్సిళ్ళు లభిస్తాయి అంటే భాగాహారం చేసే పద్ధతి చాలా సులభంగా ఉంది ఇప్పుడు నీకర్ధమైందా మనం భాగాహారం ఉపయోగిస్తామో మరియు భాగాహారం చేయడంలో ఎక్కాలు ఎలా మనకి సహాయపడతాయో అవునమ్మా ఇప్పుడు నేను ఎక్కాలని మరింత బాగా గుర్తుంచుకుంటాను ఈరోజు మీరు నేర్చుకున్నారు పంచడానికి భాగహారాన్ని ఎలా ఉపయోగించవచ్చో అని మరియు భాగహారం చేయడానికి ఎక్కాలను గుర్తుంచుకోవడం ఎందుకవసరమో అని